అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న రియల్ ఎస్టేట్ డ్రామాని రాష్ట్రం అంతా చూసి అసహించుకుంటుంది. ఇతను 20 గ్రామాలకి ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే 13,000 గ్రామాలకి ప్రతిపక్ష నాయకుడా అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ 20 గ్రామాల్లో ఏదో జరిగిపోతుందన్నట్టుగా కూకట్పల్లి మహిళల్ని తీసుకొని వచ్చి, అలాగే రౌడీల్ని గూండాలు తీసుకొచ్చి మొన్న పిన్నెల రామకృష్ణ గారి కారు మీద ఎలా దాడి చేశారో చూశారు. సో ఉద్యమం పేరుతో రౌడీజం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు మరి ఈ చలో అసెంబ్లీ అంటూ అసెంబ్లీని కూడా ముట్టడించాలన్న కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక తల్లి తనకు పుట్టిన 3 పిల్లల్ని సమానంగా చూస్తుంది. తిండి ఉంటే 3 సమానంగా తిండి పెడుతుంది, 3 సమానంగా చదువు చెప్పిస్తుంది, 3 సమానంగా వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలని ఆకాంక్షిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 13 జిల్లాలకి ముఖ్యమంత్రిగా 3 ప్రాంతాల ప్రజలకి అభివృద్ధిని, నీటిని, ఉద్యోగ అవకాశాలని అన్నీ కూడా సమానంగా ఇవ్వాలి, సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఈరోజు సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి తన సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న డ్రామాలు అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆయన మాట్లాడతాడు రాజధాని అంటే ఏ ఊరని చెప్తామని. మరి 10 ఏళ్ళు హైదరాబాద్ రాజధానిగా మనకి అవకాశాన్ని కల్పిస్తే ఎందుకు ఓటు నోటు కేసులో దొంగలా ఇరుక్కుపోయి పారిపోయి వచ్చావయ్యా అని అడుగుతున్నాను. కనీసం ఇక్కడికి వచ్చినాక ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అయినా కట్టావా? ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని అనాథ చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు 120,000 కోట్లు రాజధానికి కట్టడానికి అవసరం అవుతుందని నువ్వే అధికారంలో ఉన్నప్పుడు చెప్పావు. రాష్ట్రం విడిపోయేటప్పుడు 500,000 కోట్లుంటే రాజధాని బ్రహ్మాండంగా కడతానని నువ్వే చెప్పావు. కానీ ఈరోజు 2,000 కోట్లుంటే చాలు రాజధాని పూర్తయిపోతుందని నువ్వు చెప్తున్నావు. అంటే 2,000 కోట్లతో పూర్తయ్యే రాజధానికి ఎందుకు గతంలో 500,000 కోట్లు చెప్పావు? అధికారంలో ఉన్నప్పుడు 110,000 కోట్లని చెప్పావు. అంటే అదంతా కూడా మింగేద్దామన్న ఆలోచనలో ఉన్నావా నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే పప్పు అని ఊరికే పట్టలేదు లోకేష్కి పేరు. ఆయన అంటాడు జీఎన్ రావు కమిటీ ఎవరు, వాళ్ళ కమిటీలో చెప్తే చేసేయాలా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఏంటి, అసలు వాళ్ళెవరు, ఎక్కడున్నారు, వాళ్ళకి రాజధాని కట్టిన అనుభవం ఉందా అని అడుగుతున్నాడు. ఇదే లోకేష్కి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నారాయణకి రాజధాని కట్టిన అనుభవం ఉందా అని అడుగుతున్నా. రాజధాని కట్టడం దేవుడు ఎరుగు, కనీసం తన కాలేజీల్లో టాయిలెట్లు కూడా కట్టలేని దౌర్భాగ్య పరిస్థితి నారాయణది. పిల్లల్ని చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఇరికించి వాళ్ళని మోసం చేసి డబ్బులు దండుకున్న నారాయణకి ఈ అసెంబ్లీ కట్టే అవకాశం ఇస్తే ఏం చేశాడండి? కనీసం బాత్రూమ్లు కూడా లేవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 67 మందికి ఒక బాత్రూమ్, ఈరోజు 151 మందికి 2 బాత్రూమ్లు. ఇదేనా రాజధాని కట్టే అనుభవం? కాబట్టి పనికి మాలిన వాళ్ళని కమిటీలో వేసేది మీరు. ఎక్స్పర్ట్స్తో అలాగే న్యాయవాదులతో మరి శివరామకృష్ణ కమిటీ ఏ విధంగా అయితే రిపోర్టు ఈ రాజధానికి ఇచ్చిందో, అలాగే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కానీ, అదేవిధంగా జిఎన్ రావు గారి కమిటీ కానీ చాలా చక్కగా అన్ని ప్రాంతాలకి వెళ్ళి అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు రాజధానిని ఏ విధంగా ఉంచాలి, ఎక్కడెక్కడ ఉంచాలని నివేదికిస్తే గౌరవంతో దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలు వారి వారి అభిప్రాయాలు చెప్పుకునే అవకాశాన్ని ఇస్తే మేము మండలిలో దీన్ని యాక్సెప్ట్ చేయము, దీన్ని డిస్క్వాలిఫై చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ అహంకారానికి ఇది పరాకాష్ఠ కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు రాజధానికి రెఫరెండంగా 151 మంది రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే అమరావతిలో రాజధాని కట్టాలా వద్దా అని అన్ని ప్రాంతాల వాళ్ళు చెబుతారని. ఏం చెవులో పువ్వు పెట్టుకున్నామనుకున్నారా చంద్రబాబు నాయుడు? గత ఎన్నికల్లో మీ రాజధానికి రెఫరెండంగా కాదా ఇచ్చింది రిజల్ట్స్? ఇదే రాజధానిలో ఉన్న 2 ఎమ్మెల్యే సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ముఖ్యంగా మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని దోచుకోవాలని నీ సొంత కొడుకైన లోకేష్ని మంగళగిరిలో నించోబెట్టి
150 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి టీవీ ఫ్రిడ్జ్ డబ్బులు ఇస్తే కూడా తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టు ఓడిచ్చారే, ఇది రెఫరెండం కాదా అని నేను అడుగుతున్నాను. నిజంగా మీకు ఎన్నికలకే వెళ్ళాలి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి అంటే మీ 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళండి. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసం ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానించినందుకు కాంగ్రెస్లో రిజైన్ చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శ్రీకాంత్ రెడ్డి గారి నుంచి మరి చాలామంది ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమరావతిలోనే కట్టాలని ప్రజల అభిప్రాయం అయితే 3 ప్రాంతాల్లో మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు అనంతపురంలో బాలకృష్ణ గారు ఉన్నారు, ఇటు చిత్తూరులో నువ్వున్నావు, అటు శ్రీకాకుళంలో ఉన్నారు, ఇటు వైజాగ్లో ఉన్నారు, ఇంకా ఈ ప్రాంతం మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఉన్నారు. సో రిజైన్ చేసి మీరు వెళితే ప్రజలు తీర్పు ఇస్తారు, ఆ తీర్పును బట్టి అప్పుడైనా ఇంటికి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే పనులు చూస్తుంటే ఇతను ప్రతిపక్ష నాయకుడా పనికి మాలిన నాయకుడా అనే సందేహం అందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే విజన్ 2020 అని చెప్పుకునే ఈ పెద్ద మనిషికి ఎలాంటి విజన్ ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే 20 మంది ఎమ్మెల్యేలు 20 గ్రామాలు ఇవే ఆయనకు కావాల్సింది, మిగతా రాష్ట్రంలో ఎవరు ఎక్కడ పోయినా ఆయనకి పర్వాలేదు. అంటే ఇది విజన్ 2020 విజన్ 420? మొన్న చూస్తే జోల పట్టుకొని అడుక్కు తింటున్నాడు. ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఈ రాజధాని ప్రాంతంలో కట్టి ఈ రాజధాని భూముల్ని దోచేసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడికి 40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకి ఎలా అడుక్కు తింటున్నాడో మీరు చూశారు. ఎందుకంటే ఈ రైతులు నష్టపోయినప్పుడు ఈయన జోల పట్టుకొని తిరగలేదు. అనంతపురంలో 500,000 మంది రైతులు కేరళకు పోయి భిక్ష పెట్టుకుంటుంటే ఈయన జోల పట్టుకొని తిరిగి డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే ఎన్నో కార్యక్రమాలు శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ రైతులంతా వలస వెళ్ళిపోతుంటే పనులు లేక గిట్టుబాటు ధరలు లేక ఏ రోజు కూడా ఆయన జోల పట్టుకొని డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇచ్చింది లేదు. అంటే ఈరోజు ఎంత దిగజారిపోయాడు అంటే ఆఖరికి భిక్షగాడి గడ్డపెత్తి సింపతి కొట్టాలన్న ప్రయత్నం చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ కూడా లేరు. ఈ 13 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కరువుతో ఎలా సతమతమయ్యారో చూశారు, పండిన కొద్దిపాటి పంటకి గిట్టుబాటు ధరలేక ఎలా ఇబ్బంది పడ్డారో చూశారు. అలాగే రైతు రుణమాఫీ పేరుతో రైతుల్ని 90% అప్పుల ఊబిలోకి ఎలా తోసేశారో చూశారు. కాబట్టి ఈయన వేసే డ్రామాల్ని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నా, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి జరగాలంటే పరిపాలన వికేంద్రీకరించాలి. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తుంటే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన భజన బ్యాచ్ తప్ప. మొన్న మాట్లాడతారండి, కూకట్పల్లి బ్యాచ్ని తీసుకొచ్చి ముందర నించోబెట్టి రౌడీలు తీసుకొచ్చి పిన్నల గారు కారు పగలగొట్టి ఆడవాళ్ళని టచ్ చేశారు, ఆడవాళ్ళని కొడతారు, మీరంతా ఎక్కడికి వెళ్ళారు రోజా గారు, వాసిరెడ్డి పద్మ గారు అని అడుగుతున్నారు. ఇదే ఆడవాళ్ళు నేను అడుగుతున్నాను, ఎన్నో కష్టాలు ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో మహిళల్ని వ్యభిచార కూపంలోకి కాల్మనీ సెక్స్ రాకెట్తో దించినప్పుడు, ఈ రాష్ట్రంలో విమెన్ ట్రాఫికింగ్ విపరీతంగా జరుగుతుందని పోలీస్ రికార్డులు చెప్పినప్పుడు, ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో తోసేసినప్పుడు, రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసినప్పుడు రాని ఈ ఆడవాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చారు, మీ స్వార్థం కోసం వచ్చారని నేను అడుగుతున్నాను. తుందిరతలో జరిగినప్పుడు నిజమైన విప్లవం అక్కడ వచ్చింది. వారి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు పోరాడితే వాళ్ళని ఏ విధంగా బట్టలు ఊడిపోయేలాగా కొట్టారు, నెలలు వాళ్ళని జైల్లో ఎలా పెట్టారో ఒకసారి ఫోటోలు వీడియోలు చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆడదానికి ఎలాంటి రక్షణ కల్పించాడో ఒకసారి చూడండి. అలాగే గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చితో దాదాపుగా 30 మంది ఆడవాళ్ళని పిల్లల్ని చంపేసిన చంద్రబాబు నాయుడిని చూడండి. ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని తిడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ మీరు తలకిందులు తపస్సు చేసినా కూడా ఈ యొక్క బిల్లును ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాజధాని అంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా. ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు.
ఎన్నో దశాబ్దాలుగా వెనకబడిపోయిన వాళ్ళకి ఈరోజు భరోసా ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న ఈ మూడు రాజధానులకి మేమంతా బలంగా సపోర్ట్ చేస్తున్నాం. ఇదే విధంగా రౌడీజం చేయాలి, గూండాయిజం చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ప్రయత్నిస్తే చూస్తూ ఓరుకున్న పరిస్థితి లేదు. నార తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.